హాయ్ గైస్, హోప్ యు ఆల్ డూయింగ్ వెల్. టుడే టాపిక్ వచ్చేసేసి మనకి వేటి మీద అయినా స్టిక్కర్స్ అంటించి లేకపోతే ఉన్నా వాటిని తీసేయాలి అంటే ఈజీగా ఒక సింపుల్ ట్రిక్ మీకు చెప్తాను. సో నాకైతే ఒక పోస్ట్ వచ్చింది, దానికి స్టిక్కర్ తీస్తుంటే నాకు ఇలా చినిగిపోయింది. యాక్చువల్లీ ఇది అవసరం లేదు. ఈ ట్రిక్ ఎందుకు చెప్తున్నాను తర్వాత చెప్తాను. సో ఇది చినకుండా ఈజీగా రావడానికి నేను ఒక ట్రిక్ చేస్తాను. ట్రిక్ కాదు, టిప్. సో నేను ఐరన్ బాక్స్ని వేడి చేశాను. దాన్ని మనము దీని మీద ప్లేస్ చేస్తే ఒక 5 సెకండ్స్ ఆగండి చాలు. ఎక్కువ హీట్ పెట్టద్దు. నేను లో హీట్ పెట్టి నేను దాని మీద స్టిక్కర్ మీద పెట్టాను. మీరు ఇలాంటిది డైరెక్ట్గా అయినా లో హీట్లో పెట్టండి, లేదు అంటే ఒక క్లాత్ పెట్టి దాని మీద పెట్టండి, లేదంటే ఇది కాలుతుంది కదా. సో అందుకని ఓకే గైస్, ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము. చూడండి ఎంత సింపుల్గా వచ్చేస్తుందో మనకి స్టిక్కర్ అనేది. నేను సింగిల్ హ్యాండ్తో తీస్తున్నా, అది 2 హ్యాండ్స్ అయితే చూడండి మీకు మెరుస్తున్నట్టు కనిపిస్తుందా. చాలా ఈజీగా మనము, ఏం లేదు, ఏ స్టిక్కర్ అయినా ఈజీగా తీయాలి అంటే మనం జస్ట్ హీట్ పెట్టేసి ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ అలా వదిలేస్తే ఈజీగా మనకు వచ్చేస్తుంది. సో మనకి ఇందులో ఏమన్నా ఈజీగా తీసుకోవచ్చు. ఈ ట్రిక్ ఇలాంటి వాటికే కాదు మీరు భోజనం చేయడానికి ప్లేట్స్ కొంటారు కదా కొత్తవి, వాటి మీద కూడా స్టిక్కర్స్ వస్తాయి మధ్యలో ఇలా జాయిన్ చేసి. సో అలాంటి స్టిక్కర్స్ పెట్టుకొని మనం ఫుడ్ చేసేటప్పుడు ఆ పేపర్ కూడా మనం తినే ఛాన్స్ ఉంటుంది, అంటే పేపర్ పోయే ఛాన్స్ ఉంది మనకి. సో అలాంటి స్టిక్కర్లు మనం వాష్ చేసేటప్పుడు పోయే కంటే కొనినప్పుడే ఇలా. సో మనము ఇలాంటి వాటికే కాకుండా మన భోజనం చేసే ప్లేట్స్ కానీ వేటికైనా స్టిక్కర్లు జాయింట్ అయి ఉంటే వాటిని ఈజీగా తీయాలంటే మనం జస్ట్ ఏం లేదు, హీట్ ప్రొడ్యూస్ చేసి ఒక 10 సెకండ్స్ అంటే ఆ మెటీరియల్ బట్టి మనం ఒక 15 సెకండ్స్ అలా వదిలేస్తే కాసేపటికి అది లూజ్గా అనేది వస్తుంది. సో ఫస్ట్ మీరు చూసారుగా, నేను ఫస్ట్ తీస్తున్నప్పుడు నాకు ఇది పోయింది. సో మీరు ఈజీగా ఇలా చేసుకోవచ్చు. సో ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీరు ఇంకా క్లారిటీ కావాలి మాకు ఈ వీడియో అంటే నాకు కామెంట్ చేయండి. సో ఇంకా చాలా డిఫరెంట్ స్టిక్కర్స్ వేటి వేటికి అంటే మీకు ఇందాక భోజనం చేసే ప్లేట్స్ ఇలా చెప్పాను కదా, అలాంటి వాటికి ఏమైనా ఉంటే అలాంటి డిఫరెంట్ స్టిక్కర్స్ని ఈజీగా డిఫరెంట్ మెటీరియల్ మీద ఉన్న స్టిక్కర్స్ని ఈజీగా తీయడం నేను క్లారిటీగా చేస్తా. ఎందుకు ఇలా మిమ్మల్ని కామెంట్ చేయమంటున్నానంటే, ఈ వీడియో మీకు నచ్చిందో లేదో, మీకు ఈ వీడియో ఇంకా ఆసక్తికరంగా ఉందో నాకు ఫ్యూచర్లో తెలియాలి కాబట్టి. సో ఇలాంటి టిప్స్ కోసము నా ఈ ఛానల్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.